నమస్తే అండి, సుహాసిని ఛానల్కు స్వాగతం. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ బేబీ ఆలూ ఫ్రై. ఇది స్టార్టర్గా సైడ్ డిష్గా తినడానికి చాలా బాగుంటుందండి. దీని తయారీ విధానం చూద్దాం. ముందుగా ఒక హాఫ్ కేజీ బేబీ ఆలూని తీసుకుని శుభ్రంగా 4 సార్లు వాష్ చేసుకుని కుక్కర్లో వేసి ఒక విజిల్ వచ్చేదాకా ఉడికించుకొని ఇలా చల్లారు పెట్టుకున్నానండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకుని 2 స్పూన్ల మినపప్పు, 2 స్పూన్ల ధనియాలు, 1/2 స్పూన్ సోంపు, 1/2 స్పూన్ జీలకర్ర, కొద్దిగా మెంతులు, ఇవన్నీ వేసుకుని కాస్త దోరగా వేగనిద్దాం. ఇవి కాస్త వేగాక ఒక 10 ఎండుమిర్చిని వేసుకొని వేయించుకోవాలి. మీరు ఇంకా కారం ఎక్కువ తినేవాళ్ళు అయితే ఇంకో 2 కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఇదిగోండి, ఇలా దోరగా వేయించుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని చల్లారు పెట్టుకుందాం. స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త వేడెక్కాక ముందుగా ఉడికించి ఉంచుకున్న ఆలూను వేసి ఫ్రై చేసుకోవాలి. స్టవ్ మీడియంలో పెట్టుకొని వేయించుకున్నారంటే ఒక 5-6 నిమిషాల కల్లా చక్కగా వేగిపోతాయండి ఇవి. అలాగే మనం చేసుకున్న మసాలా కాకుండా పల్లీలు, ఎండు కొబ్బరి అవన్నీ వేసుకుని చేసుకుంటే కూడా అదొక రకం బాగుంటుందండి. ఈ బేబీ ఆలూతో ఒక 5-6 రకాలు చేయొచ్చండి ఫ్రైలు, అందులో ఇదో రకం. బాగా వేగిపోయాయి. ఇప్పుడు పొడిని యాడ్ చేసుకుందాం. ఈ పొడి మొత్తం ఒకేసారి వేయకండి. ముందుగా 1/3 స్పూన్లు వేసుకుందాము. కొద్దిగా పసుపు. ఇవి మొత్తం వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకుని అప్పుడు మిగతా పొడిని కూడా యాడ్ చేసుకోండి. ముందుగా నేను మిక్సీ చేసుకునేటప్పుడే దీనికి తగినంత ఉప్పు కూడా దాంట్లో వేసి గ్రైండ్ చేశానండి. ఇదిగోండి, మసాలా అంతా బాగా పట్టేసింది ఆలూకి. ఇప్పుడు కాస్త పచ్చి కరివేపాకు వేసుకుందాము. ఈ కరివేపాకు ఇప్పుడు వేయడం వల్ల ఫ్లేవర్ బాగుంటుందండి. 1 నిమిషం పాటు ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే వేడివేడిగా ఎంతో టేస్టీగా ఉండే బేబీ ఆలూ ఫ్రై రెడీ అయిపోతుంది. ఇది టమాటో పప్పు సాంబార్లోకి సూపర్ కాంబినేషన్ అండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.